దేశవ్యాప్తంగా 7 విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన 6 దశల పోలింగ్ లో 486 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ ముగిసింది. ప్రస్తుత 6 విడతలో పోలింగ్ జరిగిన 58 లోక్సభ స్థానాల్లో 2019 జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53 చోట్ల పోటీ చేసి 40 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల బరిలో నిలిచి కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేక ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ గతంలో మాదిరి 40 స్థానాలను సాధించే పరిస్థితి లేదు. కొన్ని కీలక స్థానాల్లో ఆప్తో జతకట్టిన కాంగ్రెస్ అధికార పార్టీకి సవాలుగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ఇండియా కూటమి సమానమైన పోటీ ఇచ్చిందని సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 దశాబ్దాల పాటు నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించిన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి క్రమక్రమంగా కోల్పోతున్నట్లు నరేంద్ర మోడీకి ఎప్పటినుంచో సమాచారం ఉంది. ప్రస్తుత పోలింగ్ సరళిని చూస్తే ఎన్డీఏ కూటమికి మొత్తంగా 220 నుండి 250 స్థానాలకు మించవని ప్రచారం సాగుతోంది. ఇదే ప్రధానమంత్రి మోడీని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోటగా భావించే కీలక నియోజకవర్గాలలో ఇండియా కూటమి విజయం వైపు దూసుకుపోతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మోడీ నాయకత్వంలోని బీజేపీకి అత్యధిక సీట్లను కట్టబెట్టాయి. ప్రస్తుత ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. 196 పార్లమెంటు స్థానాలున్న ఈ 4 రాష్ట్రాల్లో 5 క్రితం బీజేపీ 170 సీట్లను గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ అధిక స్థానాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ గతంలో మాదిరి సీట్లు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. మహారాష్ట్రలోనూ ఇటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో మాదిరి 26 పార్లమెంటు స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశాలు లేవు. బీహార్లో బీజేపీ, జేడీయూ నితీష్ కుమార్ ఓటమికి భంగపాటు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ కూటమి ఈసారి 15 స్థానాలకి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సైతం కాంగ్రెస్ కూటమికి 10 పార్లమెంటు స్థానాలు అలవోకగా వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమికి సైతం గతంలో కంటే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం మసకబారితే ఆ పార్టీ అధికారానికి రావటం కష్టతరమని చెప్పవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి 30 పార్లమెంటు స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నది ఆ పార్టీ అగ్ర నాయకులకు తెలియంది కాదు. ఉత్తరాదిలో జరగబోయే నష్టాన్ని దక్షిణాదిలో పుంజుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం గత 3 వ్యూహాత్మకంగా టార్గెట్ దక్షిణాది అంటూ చెమటోడ్చి పనిచేస్తున్నప్పటికీ వారి ఆశలకు ప్రజా తీర్పుకు పొంతన ఉండే అవకాశాలు. ఏదెలా ఉన్నా 2 పర్యాయాలు ఎన్డీఏ కూటమికి అధికారాన్నిచ్చిన ఉత్తరాది ఓటర్లు ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతిస్తారా, గద్దె దించుతారా అన్నది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.